జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు జగముల నేలే మహిమాన్వితుడా నాయడా నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదను ఏమని పొగడెదను జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా జత కలిసి నిలిచి జీవింపదలచి కార్చితివి నీ రుదిరమే నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు
దాన్ని దృష్టిలో పెట్టుకునే దేవుడు బిడ్డలకిచ్చిన లేకుంటే మాకందరికి ఇచ్చిన ఈ శక్తిని బట్టి అక్కరలో ఉన్నటువంటి వాళ్ళను కనికరించాలి అని యేసు ప్రభు చెప్పాడు. వాళ్ళ గురించి ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రభు అన్నాడంట, నేను జైల్లో ఉన్నప్పుడు మీరు చూసారా, నేను వ్యాధిగ్రస్తుడిగా ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించారా, నేను వస్త్రహీనతలో ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చారా, ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారా అని ఒక పెద్ద ప్రశ్న వేసినప్పుడు అందరు అడిగారని, అయ్యా తమరు ఎప్పుడు వచ్చి మమ్మల్ని వస్త్రం అడిగారు, ఆహారం అడిగారు, తమరు ఎప్పుడు బంధించబడ్డారు, తమరు ఎప్పుడు వ్యాధిగ్రస్తులైనారు అని ప్రశ్న వేసినప్పుడు ప్రభు అన్నాడట, మీలో మీ పొరుగు వారు ఆ విధంగా ఉన్నప్పుడు వారిని చూచినప్పుడు అది నాకు చేసినట్టు అవుతుంది అన్నట్టు. కాబట్టి మనం చేస్తున్నామంటే ఇది ఈ యునైటెడ్ యూత్ గొప్పతనం కాదు, లేకుంటే ఇక్కడ వచ్చినటువంటి అందరు గొప్పతనం కాదు, కానీ దేవుని గొప్పతనాన్ని బట్టి ఆయన కళ్ళములో నూర్చబడిన ధాన్యంగా క్రైస్తవులు అనేటువంటి వారు ఉన్నారు. అందుకే ప్రభు అంటాడు, నేను నూర్చబడిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడిన వాడా అని పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన కల్వరి రక్తంలో మేము నూర్చబడిన ధాన్యం. ఆయన ఒకవేళ కల్వరి రక్తంలో నూర్చబడకపోతే మా జీవితాలు ఉగ్రవాదానికి, లేకుంటే చిత్తు కాగితాలు ఏరుకోవటానికి, మద్యానికి, లేకుంటే రకరకాల జీవితాలను పాడు చేసుకునే స్థితులకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అయితే ఆయన వాక్యం మమ్మల్ని పిలిచి ఆ పాపము నుండి, ఆ శాపము నుండి మమ్మల్ని విడిపించి ఆయన సిలువ రక్తములో, ఆ కళ్ళములో మమ్మల్ని నూర్చాడు. కాబట్టి కృతజ్ఞతగా ఇది చేస్తున్నాము. సహకరించినటువంటి ఈ వైద్యశాల ప్రధాన అధికారులు, వారి సహోద్యోగులు అందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ వందనాలు చెల్లిస్తూ మన మధ్యలో ఉండనట్టు డాక్టర్ సురేష్ బాబు పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రారంభం దేవ త్రిభుల తండ్రి మహోన్నతుడ, నీకు వందనాలయ్యా. ఇక తిరుమల తండ్రి, ఇక ప్రాంతంలో నీ బిడ్డల తండ్రి కలవటానికి వారు కావాల్సిన తండ్రి ఆహారమును కొంత అందించడానికి నీ కృప చూపించారు. సహకరించిన దేవ సేవకులకును తండ్రి డాక్టర్ గారికి స్టాఫ్ను పట్టుకుడుగా నీకు వందనాలు. ఈ జరుగుతున్న కార్యము సమస్తము నీకే మహిమగంత ప్రభావం ఆరోపించుకోమని, నీ విడుదల త్వరగా మీరు స్వస్థపరచమని, మంచి ఆరోగ్యమును ఆయుష్కాలమును మీరు పరిపూర్ణంగా మీరు దయచేయమని ఏ స్నామంలో ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాం తండ్రి. సర్వ సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈ హాస్పిటల్ని, హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లకి, నర్సులకి, అలా ఇక్కడ వైద్యాన్ని పొందుకుంటున్న బలహీన స్థితిలో ఉన్న బిడలకు, అలా ఇక్కడ ఉన్న చేరి ఉన్న ప్రతి ఒక్కొక్కరికి దేవుని యొక్క కృప, కాపుదల, సమాధానం సదాకాలము ఆయన కృపలో నడిపించి బలపరిచి బలహీనులైన ప్రియబిడలకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీ ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామమునకు నీ పావన పాదాలకు స్తోత్రములు నాయనా. స్తోత్రములు తండ్రి. దేవా మహాఘనుడవు నీవు, మహోన్నతుడవు నాయనా. సమీపింపరాని తేజస్సులో నిత్యము కొనియాడబడుచున్నవాడు తండ్రి, అందును బట్టి మీ పాదాలకే స్తోత్రములు అయ్యా. మరి ఈ పునరుద్ధాన దినమున ఈ రీతిగా ఈ సాయంకాల సమయములు అయ్యా మీ నామములో నాయనా తండ్రి కొందరు బిడ్డలను ఈ రీతిగా దర్శించడానికి మీరు ఇచ్చిన ఈ సమయము, ఇటు భాగ్యమును బట్టి మీకే వందనాలు అయ్యా. మరి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ పేరిటనైనా బిడ్డలందరినీ దర్శిస్తూ ఉన్నాం అయ్యా. బిడ్డలను మాకంటే ముందుగా పరిశుద్ధాత్ముడా మీరు దర్శించండి. బిడ్డలనైనా ఏ వ్యాధి బాధలతోనైనా మరి అల్లాడుతున్నారు, ఆ ప్రతి బిడ్డనునైనా మీరు తాకండి. ఎందుకంటే నాయనా మీ మాటలో స్వస్థత, మీ ఉమ్మిలో స్వస్థత, మీ చెంగులో స్వస్థత, మీ ప్రభావములో స్వస్థత. బిడ్డలను నాయన తక్షణమే మీ మాట ద్వారా పలకరించండి. వారి హృదయములు, వారి శరీరములో నాయన ఎక్కడైతే గాయములు ఉన్నాయో ఆ ప్రతి గాయమునైనా మీరు ముట్టి స్వస్థపరచమని, నూతన బలముతో, నూతన రక్తముతోనైనా బిడ్డలను తిరిగి ఆరోగ్యవంతులుగానైనా నిలపమని వేడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే నాయన మీ వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా రోగశయ్య ఆయన రోగశయ్య మీద ఒకని యెహోవా ఆదరించును, అలాగేనైనా ఒకని రోగమును నాయన
మేము స్వస్థపరచదు అన్న మీ వాక్యానుసారమును బట్టి నేను బిడ్డలను మేము దర్శిస్తున్నా, మీరు తాకండి. తక్షణమే బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యమును స్వస్థతను విడుదల చేసి బిడ్డలను నాయన తిరిగి మీ కొరకు సాక్షులుగా నిలపమని మీకే ఘనత మహిమ ప్రభావములను నాయన యేసు నామములో చెల్లిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.